ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా మరి ఈ కోవిడ్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ అలానే ఎంతో కొంత సామాజిక సేవ చేస్తూ మీ వంతు బాధ్యతగా ఈ కోవిడ్ యొక్క దుష్ఫలితాల గురించి సమాజంలో కొద్దిమంది కన్నా తెలియజేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్న మీ అందరికీ కూడా నా శుభాభినందనలు మరి ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకొని తదుపరి ఒక లెసన్ మీకు అందిస్తాను డెఫినెట్లీ ప్రతి పరీక్షలో కూడా ఒక మార్కుగా ఇస్తున్నటువంటి బిట్ ఈరోజు ఒక పదిహేను నిమిషాల పాఠంలో మీకు నేర్పిస్తాను దాని మీద బిట్ లేకుండా ప్రశ్నపత్రంలో మనం ఎప్పుడు ప్రశ్నను చూడడం ఇప్పుడు కూడా తప్పనిసరిగా మళ్ళీ ప్రశ్న దాని మీద వస్తుంది దాన్ని మీకు నేను మీకు మీ జేబులో పెట్టేసేస్తాను ఆ మార్కుని ఓకే చాలా సింపుల్గా చాలా సులువుగా గుర్తుపెట్టుకునే విధంగా సైకాలజీ టర్మ్స్ అవి ఏ భాష నుంచి ఉద్భవించినాయి వాటి అర్థమైంది వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇంతకు ముందు వచ్చిన ప్రశ్నలేంది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఓకేనా రైట్ అంతకుముందు మరి గత టూ డేస్ బ్యాక్ ఈనాడు పేపర్లు టెట్కు రంగం సిద్ధం అని చెప్పి వార్త మళ్ళీ మరుసటి రోజు ఆంధ్రప్రభ విశాలాంధ్ర పేపర్లలో డిఎస్సికి రంగం సిద్ధమని న్యూస్ ఇవి వచ్చినాయి అయితే ఇప్పుడున్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో మరి మే నెల కూడా ఏమీ ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను మేబీ జూన్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుంది ఇక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసేసి ఆదుద్దపడాల్సిన అవసరం లేదు రెండు వేల పద్దెనిమిది కోర్టు కేసులు క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళను రిక్రూట్ చేసిన తర్వాతనే న్యూ నోటిఫికేషన్ ఇస్తారు అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే అసలు ఇస్తారా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మరి ఈ నూతన పోస్టులు అనేది ఇవ్వటం అనేది జరుగుతుందా అనేది చాలామంది సంశయపడుతున్నారు అసలు దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు ఇవన్నీ కూడా యధావిధిగా ఈ పరిస్థితులు ముగిసిన వెంటనే ఇవన్నీ యథావిధిగా జరిగిపోతాయి ఎందుకంటే ఇది వచ్చింది కదా లేకపోతే నాలుగు రూపాయలు నష్టం వచ్చింది కదా అని చెప్పి రిక్రూట్మెంట్ చేయకపోతే విద్యా వ్యవస్థ అంతా కూడా దెబ్బతినిపోతుంది కదా మరి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్ గారు విద్యా వ్యవస్థ మీద చాలా పూర్తి స్థాయి దృష్టిని కేంద్రీకరించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోవిడ్ ప దగ్గర వెంటనే కోవిడ్ పరిస్థితి కంప్లీట్ అయిన వెంటనే డెఫినెట్లీ మరి రిక్రూట్మెంట్కి ప్రాధాన్యత ఇస్తారు మీరు ఏమి అధైర్యపడద్దు అప్పటివరకు మీరు మరి ప్రశాంతంగా ప్రిపేర్ అయిపోండి మీ పనులు చేసుకుంటూనే ప్రిపరేషన్ కనీసం రోజుకి ఎనిమిది గంటలు కేటాయించుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవటం మానుకోకండి ఓకేనా డెఫినెట్లీ రోజు ఎనిమిది గంటలు చదవాల్సిందే ఒక టైం టేబుల్ వేసుకోండి టైం టేబుల్ ప్రకారం చదువుతూ ఉండండి ఈ కోవిడ్ పరిస్థితులు కూడా మేబీ మే నెలాఖరికల్లా కూడా సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనేది అంచనా ఎందుకంటే వ్యాక్సిన్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు చాలా పరిశోధనలు జరుగుతున్నాయి డెఫినెట్లీ ఏదైనా అంతే ప్రపంచంలో ఇలాంటివి ఏ వచ్చినా కూడా ఓ రెండు మూడు నెలల పాటు వాటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి ఆ తర్వాత వాటికి అవి అంతరించిపోతూ ఉంటుంటాయి ఇది కామన్ థింగే దాన్ని మీరు వదిలేసేసి మీ ప్రిపరేషన్లో ఉండిపోండి మీరు కోవిడ్ కోవిడ్ అని ఆలోచిస్తూ ఉంటే రేపెప్పుడో పరీక్ష ఒక్కసారిగా హఠాత్గా అనౌన్స్మెంట్ చేస్తారు అప్పుడు మీరు హర్రీ హరిబురూబుడు చదువుతారు అప్పుడు ఏం చదివినా అర్థం కాదు ఓకేనా రైట్ మరి నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళిపోదాం అనేరుగా మనం మరి సైకాలజీలో ఉండేటువంటి వివిధ పదాలు వాటి మూల అంటే బేసిక్ వర్డ్స్ అంటాం బేసిక్ వర్డ్స్ దేని నుంచి వచ్చినాయి ఆ పదాలు అలానే ఏ భాష నుంచి ఆ పదాలను తీసుకోవడం జరిగిందనేది మనం నేర్చుకుందాం మనం మొత్తం మీద మనకి దాదాపు ఒక పద్నాలుగు దాకా ఉండయి టెక్స్ట్ బుక్లు మొత్తం అంటే తొంభై ఎనిమిది సైకాలజీ బుక్ నుంచి రెండు వేల పద్దెనిమిది సైకాలజీ బుక్ వరకు కూడా చూస్తే మొత్తం పదాలన్నీ కలిపి ఆ పద్నాలుగో పదిహేనో పదాలు ఉంటాయి వాటిని నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా మీకు నేను వివరిస్తాను ఓకేనా మరి పాఠంలోకి వెళ్ళిపోదాం ఆ పదాలని నేను బ్లాక్ బోర్డ్ మీద రాశాను వైట్ బోర్డ్ మీద రాశాను వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నేర్పిస్తాను ఓకేనా రైట్ సైకాలజీలోని వివిధ మూల పదాలు వాణి భాష బేసిక్ వర్డ్స్ అండ్ ఇట్స్ లాంగ్వేజెస్ చూడండి మొదట నేను మీకు ఒక టేబుల్ లాగా ఇచ్చాను మొదట ఈ ఆరు పదాలు చూద్దాం మనం ఈ ఆరు పదాల తర్వాత ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి వాటిని తర్వాత నేర్చుకుందాం ఇది ఒక లిస్టు ఇది సపరేట్గా నేర్చుకోవాలి తర్వాత మళ్ళీ సపరేట్గా నేర్చుకుందాం ఓకేనా ఒక్కసారి చూడండి క్రమ సంఖ్య ఆంగ్ల పదం మూల పదం మూల భాష మీరు గమనించారా రైట్ ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఒకటవది సైకాలజీ అనే ఆంగ్ల పదం సైక్ మరియు లాగోస్ అనేటువంటి గ్రీకు భాషా పదము నుంచి చూసారా మూల భాషలో ఏముంది గ్రీకు భాష గ్రీకు భాషా పదము నుంచి తీసుకోబడింది ఓకేనా నెక్స్ట్ రెండవది నిమోనిక్స్ నిమోనిక్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం నిమోనిక్ అనే గ్రీకు భాషా పదము నుంచి తీసుకోబడింది తర్వాత మూడవది స్టాటస్టిక్స్ ఇది మీకు మ్యాథమెటిక్స్లో కూడా వస్తుంది స్టాటస్టిక్స్ అనే ఆంగ్ల భాషా పదం స్టాటిస్టిక్ అనే గ్రీకు భాషా పదము నుంచి తీసుకోబడింది నాలుగవది ఆటిజం అనే ఆంగ్ల భాషా పదం ఆటోస్ అనే గ్రీక్ భాషా పదము నుంచి తీసుకోబడింది తర్వాత ఇంకొక రెండు పదాలు ఉన్నాయి చూడండి ఐదు ఆరు డెజావు ఇది ఫ్రెంచి భాషా పదం నెక్స్ట్ ఆరవది గెస్టాల్ట్ ఇది జర్మన్ భాషా పదం ఓకేనా రైట్ ఇప్పుడు ఒక్కసారి మనం లాంగ్లో చూద్దాం మొత్తం ఒక్కసారి జాగ్రత్తగా చూడండి వీలుంటే నోట్స్లో రాసేసుకోండి మీరు ఆన్లైన్ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోట్స్లో రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా రైట్ అయితే మీరు చాలామంది ఏం చేస్తున్నారు అంటే వీటిని మధ్య మధ్యలో స్కిప్ చేసుకొని టకటక వెళ్ళిపోతున్నారు అది తప్పు పాఠం మొదటి నుంచి చివరి దాకా నీట్గా వినండి ఏ మనం ఎంతో టైం వృధా చేస్తున్నాం కదా ఒక మంచి పాఠం మీద మనం ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాం స్కిప్ చేయకండి చివరిదాకా నీట్గా చూడండి నేర్చుకోండి డెఫినెట్లీ ఒక మార్కు మీ జేబులో ఉన్నట్టే ఓకేనా రైట్ తర్వాత ఇంకొకటి మన ఛానల్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి అలానే ఇది మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మరి మీ అందరూ కూడా సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా ఉత్సాహంగా ఇలాంటి వీడియో పాఠాలు చేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉంటాను ఓకేనా రైట్ మరి పాఠంలోకి వెళ్ళిపోదాం మళ్ళీ సైకాలజీ మన అందరికీ తెలిసిందే మనోవిజ్ఞాన శాస్త్రం ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అంటే సైకాలజీ అనేటువంటిది సైక్ మరియు లాగోస్ అనే గ్రీకు భాషా పదాల నుంచి తీసుకోబడింది ఓకేనా అంటే సైక్ అంటే ఆత్మ లేదా మనస్సు అర్థం లాగోస్ అంటే శాస్త్రము లేదా అధ్యయనము అని అర్థం గ్రీకు భాషలో ఓకేనా సైక్ అంటే ఏమిటి ఆత్మ లేదా మనస్సు లాగోస్ అంటే ఏమిటి శాస్త్రము లేదా అధ్యయనము ఓకేనా అంటే ఆత్మ శాస్త్రము లేదా ఆత్మను అధ్యయనం చేసేది అని అర్థం అంటే పూర్వీకులు సైకాలజీ అంటే మనిషి గురించి తెలుసుకోవటము అంటే అతని ఆత్మ గురించి లేదా అతని మనసు గురించి తెలుసుకోవటం అని భావించేవాళ్ళు అందుకని సైకాలజీ అనేది సైక్ మరియు లాగోస్ అనేటువంటి పదాల నుంచి వచ్చినట్లుగా భావిస్తున్నాం నెక్స్ట్ రెండవది నిమోనిక్స్ నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు అని అర్థం ఇంగ్లీష్లో నిమోనిక్స్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం కొండ గుర్తులు ఓకేనా ఈ నిమోనిక్స్ అనే ఆంగ్ల పదం నిమోనిక్ అనే గ్రీక్ భాషా పదం నుంచి తీసుకోబడింది నిమోనిక్ అంటే స్మృతికి తోడ్పడేది అని అర్థం నిమోనిక్స్ అంటే మీ అందరికీ తెలిసింది కదా కొండ గుర్తులు అంటే ఉదాహరణగా మనకి ఇంద్రధనసులో రంగుల్ని మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం విబ్జిఆర్ విఐబిజి వైఓఆర్తో ఆర్తో గుర్తుపెట్టుకున్నాం అది ఒక కొండ గుర్తు ఓకేనా దాన్ని నిమోనిక్ అంటారు అది ఈ నిమోనిక్ అనేది గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది నెక్స్ట్ వచ్చి ఇది యాక్చువల్గా స్టాటిస్టిక్స్ ఇప్పుడు లేదు ఇదివరకు సైకాలజీలో ఇది కూడా ఒక భాగంగా ఉండేది రైట్ దాన్ని చూద్దాం స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రము లేదా గణాంక శాస్త్రం అని అంటాం ఈ స్టాటిస్టిక్స్ అనేది స్టాటిస్టిక్ అనే గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది స్టాటిస్టిక్ అనే గ్రీకు భాషా పదము నుంచి తీసుకోబడింది ఓకేనా స్టాటిస్టిక్ అంటే గ్రీకు భాషలో అర్థం రాజ్యము అని అర్థం ఓకేనా అంటే పూర్వము రాజ్యానికి సంబంధించిన గణాంకాలని వివరించే శాస్త్రంగా దీన్ని భావించేవారు ఓకేనా రైట్ సో ఒకటి రెండు మూడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సైకాలజీ సైక్ నిమోనిక్స్ నిమోనిక్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్ మీరు గమనించారా ఇవి గ్రీకు భాషా పదాలు మూడు కూడా చూడండి చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సైకాలజీ దేని నుంచి సైక్ సైక్ గ్రీక్ సైక్ గ్రీక్ నిమోనిక్ గ్రీక్ నిమోనిక్ గ్రీక్ అలానే స్టాటస్టిక్ గ్రీక్ స్టాటస్టిక్ గ్రీక్ ఈ మూడు గమనించినట్లయితే ఇక్ ఇక్ చూశారా సైక్ గ్రీక్ నిమోనిక్ గ్రీక్ స్టాటస్టిక్ గ్రీక్ ఇక్ 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 మూడు కూడా ఆవిడ చాలా ఈజీ మిమ్మల్ని ఏమడుతాడు రేపు నిమోనిక్ అనేది ఏ భాషా పదము లేదా సైక్ అనేది ఏ భాషా పదము లేదా స్టాటస్టిక్ అనేది ఏ భాషా పదము అలా అడుగుతాడు కాబట్టి చాలా ఈజీగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఆ యొక్క నాలుగో దానికి వెళ్ళిపోదాం ఆర్టిజం ఆటిజం అనే ఆంగ్ల భాషా పదం ఆటోస్ అనే గ్రీకు భాష నుంచి తీసుకోబడింది ఓకేనా రైట్ ఆర్టిజం అంటే ఏమిటి మనందరికీ తెలిసిందే ఇది ఒక మానసిక వైకల్యం ఈ దీని మీద బిట్ ఉండడం ఆల్రెడీ కూడా ఆర్టిజం అనేది ఒక అనిచ్చి మానసిక వైకల్యమా అభ్యసన వైకల్యమా శ్రవణ వైకల్యమా ఓకేనా చలన వైకల్యమా ఎలా అడిగాడమ్మా ఆర్టిజం అంటే అది ఒక రకమైన మానసిక వైకల్యం ఓకేనా రైట్ ఈ ఆర్టిజం అనేది ఆటోస్ అని గ్రీకు భాష నుంచి తీసుకోబడింది ఆటోస్ అంటే ఏంటిది తనలో తాను అని అర్థం ఆటోస్ అంటే ఏమిటి తనలో తాను అంటే ఎవరైతే ఆటిజానికి గురవుతారో ఆ పిల్లలు తమలో తాము మాట్లాడుకోవటం తనతో తాను మాట్లాడుకోవటం తనొక్కడే నవ్వుకోవటం తనొక్కడే ఒంటరిగా ఉండటం ఇలాంటి లక్షణాలు పిల్లవాళ్ళలో కనిపిస్తాయి అందుకని ఇది ఆటోస్ అంటే తనలో తాను అంటే ఈ పిల్లలు తమతో తాము మాట్లాడుకుంటుంటారు తమలో తాము మాట్లాడుకుంటుంటారు అందుకని ఆ పదం నుంచి తీసుకోబడింది ఓకేనా ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఆటోస్ అంటే ఆటోలు ఆటోలు గ్రీజు లేనిది కథలు గుర్తుపెట్టుకోండి ఆటోస్ గ్రీజు లేని కదలవు మొండి మొండి మొండికేసేస్తాయి ఆటోస్ ఓకేనా ఆటోస్ గ్రీజు లేని కదలవు అని గుర్తుపెట్టుకోండి అంటే గ్రీక్ ఆటోస్ గ్రీక్ గ్రీక్ అని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ పదం చూడండి దానికి ఆంగ్ల పదం లేదు నేరుగా డెజావు ఈ పదం వినని వాళ్ళు ఎవరు సైకాలజీ తెలిసినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా డెజావు అనే మాట ఎన్నిసార్లు వింటాడు డెజావు అనేది ఏ భాషా పదం ఫ్రెంచి భాషా పదం డెజావు అంటే ఏంది ఏదైనా ఒక వ్యక్తితో పూర్వపరిచయం లేకపోయినప్పటికీ కూడా కొత్తగా ఆ వ్యక్తిని చూస్తున్నా కూడా ఇంతకుముందే పరిచయం ఉన్నట్టుందే అనే భావన మనకు కలగటాన్ని డెజావు అని అంటాం మనకు అప్పుడప్పుడు కలుగుతుంటది ఎవరైనా కొత్త వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తిని ఎక్కడో చూసానే ఎక్కడో చూశానని నిజానికి నువ్వు చూసి ఉండవు దానికి కారణం ఏంటంటే అలా కలగటానికి కారణం ఏందయ్యా అంటే నీకు ఇప్పుడు చూస్తున్న వ్యక్తికి నీ యొక్క ధారణలో నిల్వ ఉన్న మరో వ్యక్తి ముఖానికి చాలా దగ్గర పోలికలు ఉండటం వల్ల అలాంటి భావన నీకు ఏర్పడుతుంది ఓకేనా దాన్ని డెజావు అని అంటారు డెజావు ఏ భాషా పదము ఫ్రెంచి భాషా పదం ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం డెజావు డెజావులో ఏ ఉంది ఫ్రెంచ్ ఉంది అని గుర్తుపెట్టుకోండి డెజావులో ఏ ఆ ఉంది ఫ్రెంచ్ ఆ ఉంది అని గుర్తుపెట్టుకోండి లేదా ఇంకొక రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు డెజావులో డే అంటే డిఈ డిఇ డే అంటే డిఈ డిఈ తర్వాత నెక్స్ట్ అక్షరం ఏమిటి ఎఫ్ డిఈఎఫ్ ఫర్ ఫ్రెంచ్ ఎఫ్ ఫర్ ఫ్రెంచ్ అలా అయినా గుర్తుపెట్టుకోండి డెజావులో ఏ ఆవు ఉంది ఫ్రెంచ్ ఉంది అంటే ఆవు తెల్లగా ఉంటుంది ఫ్రెంచ్ వాళ్ళు తెల్లగా ఉంటారు గుర్తుపెట్టుకోండి లేదా ఇలా అయినా డిఈ తర్వాత వచ్చే అక్షరం ఎఫ్ నెక్స్ట్ గెస్టాల్ట్ గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం మీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో గెస్టాల్ట్ గ్రీకు భాషా పదం అని పడిందమ్మా అది సరి చేసుకోండి ఓకేనా గెస్టాల్ట్ గ్రీకు భాష కాదు గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం ఓకేనా గెస్టాల్ట్ అంటే అర్థం సమగ్రాకృతి వ్యవస్థీకృత మొత్తము అని అర్థం అంటే ఈ వాదము ఈ గెస్టాల్ట్ వాదం అనేది అభ్యసనములో మొత్తాలకు ప్రాధాన్యత ఇస్తుందే కానీ భాగాలకు ప్రాధాన్యత ఇవ్వదు ఏదైనా ఒక విషయాన్ని మొత్తంగా నేర్చుకోవాలి అని వాదించేది ఈ గెస్టాల్ట్ సార్ ఇవన్నీ లోతుగా వద్దు మనం జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి చూస్తున్నాను ఓకేనా ఇక్కడ గెస్టాల్ట్ గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం కదా ఇది ఎలా గుర్తుపెట్టుకుందాం చూద్దాం గెస్టాల్ట్ అంటే గే జీఈ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా జీఈ జీఈ ఫర్ జీ ఫర్ జర్మన్ జీఈ ఫర్ జర్మన్ అని గుర్తుపెట్టుకోండి జీఈ ఫర్ జర్మన్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మొత్తం ఆరు పదాలు కూడా ఓకేనా మళ్ళీ ఒక్కసారి చూడండి సైకాలజీ సైక్ గ్రీక్ నిమోనిక్స్ నిమోనిక్ గ్రీక్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్ గ్రీక్ ఆటిజం ఆటోస్ ఆటోస్లు గీజు లేకుండా నడవు ఓకేనా డెజావు ఫ్రెంచ్ డిజావులు ఏ ఉంది ఫ్రెంచ్ ఉంది గెస్టాల్ట్ గెస్టాల్ట్ మొదటి అక్షరం గే జిఈ గే జిఈ ఫర్ జర్మన్ జిఈ ఫర్ జర్మన్ ఇవి ఆర్ ఇవి కాక మిగిలిన పదాలు మన టెక్స్ట్ బుక్లో మిగతా ఏవైతే పదాలు ఉండిపోయినాయో అవన్నీ కూడా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి లాటిన్ భాషా పదాలు మరి అవి ఎలానో ఏమేంటియో మనం ఒక్కసారి చూద్దాం ఓకేనా రైట్ మరి నెక్స్ట్ చూద్దామా నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇందాకటి తప్పిస్తే మిగతా అవన్నీ మన టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలన్నీ రాసేసాయి ఇంకేమి లేవు మీరు తొంభై ఎనిమిది సైకాలజీ బుక్ కాడి నుంచి ఈ బుక్ దాకా మీరు చూసినట్లయితే నేటి అంటే ప్రజెంట్ బుక్ దాకా ఇక అన్నీ పదాలు నేను రాసేసాను ప్రతి పేపర్లో ఒక పదం ఇచ్చి అది ఏ భాష నుంచి ఉద్భవించింది అనే మాట అడుగుతున్నా ఈ సారీ పదం ఇచ్చి ఇది ఏ భాషా పదం అని అడుగుతున్నాడు కాబట్టి మనం గుర్తుపట్టచ్చు ఈజీగా ఓకేనా రైట్ ఈ చూడండి ఒకసారి పర్సనాలిటీ మూలపదం పర్సోనా అంటే పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం పర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది అలానే ఎమోషన్ ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది తర్వాత మోటివేషన్ మొవీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది నెక్స్ట్ అడాలసెన్స్ అడాలసరే అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది తర్వాత ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది నెక్స్ట్ అసెస్మెంట్ అనే ఆంగ్ల పదం అసైడర్ అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది లాస్ట్గా మొరాలిటీ అనేది మోర్స్ అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది ఇంకొకటి ఉంది సారి ఇంట్రోస్పెక్షన్ ఇంట్రో మరియు స్పియర్ అనే లాటిన్ భాషా పదాల నుంచి తీసుకోబడింది ఓకేనా రైట్ ఇటు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు చిన్ని లాజిక్ అంతే కొండ గుర్తు అస్సలు జీవితంలో మర్చిపోలేరు అలా చూస్తాను ఓకేనా చూద్దాం చూడండి పర్సనాలిటీ అంటే ఏమిటి మనందరికీ స్మూర్తిమత్వము ఈ పర్సనాలిటీ అనేటువంటి పదం పర్శోన అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది పర్శోన అంటే లాటిన్ భాషలో అర్థమేందో తెలుసా ముసుగు అని అర్థం ఓకేనా అంటే ఒక నాటకాల్లో పాత్ర వేసేటప్పుడు పాత్ర స్వభావానికి తగినటువంటి ముసుగును ధరించేవారు ఆ ముసుగుని బట్టి లేదా వేసుకున్న ఆ మాస్కుని బట్టి ఆ పాత్ర యొక్క స్వభావం ఏమిటి అనేది మనకు అర్థమయ్యేది అది ఆ విధంగా పర్శోన అనే పదం నుంచి పర్సనాలిటీ అనే పదం ఉద్భవించింది నెక్స్ట్ ఎమోషన్ ఎమోవర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది ఎమోషన్ అంటే మనందరికీ తెలిసిందే ఉద్వేగం అని అర్థం ఓకేనా ఎమోవర్ అన్నా కూడా ఉద్రిక్త స్థితి లేదా కలయబెట్టబడిన మానసిక స్థితి లేదా ఉద్వేగ స్థితి అని అర్థం ఇక్కడ ఓకేనా ఆ ఉద్వేగ స్థితి నుంచి వచ్చినటువంటిదే ఎమోషన్ అనేటువంటి పదం నెక్స్ట్ మోటివేషన్ మొవీర్ అనేటువంటి లాటిన్ భాష నుంచి తీసుకోబడింది మొవీర్ అంటే కదలిక లేదా చలనము అని అర్థం అంటే వ్యక్తిని కదిలించేదే మోటివేషన్ మనందరికీ తెలిసింది ఓకేనా అంటే వ్యక్తిలో కదలిక తెచ్చేది వ్యక్తిలో చలనాన్ని కలిగించేది ఈ మోటివేషన్ అనే పదం ఓకేనా మొవీర్ అంటే కదలిక లేదా చలనం అని అర్థం లాటిన్ భాషలో నెక్స్టు అడాలసెన్స్ అడాలసెన్స్ అనేది అడాల అడాలసెరే అనేటువంటి లాటిన్ భాష నుంచి తీసుకోబడింది అంటే అర్థమైందో తెలుసా అడాలసెరే అంటే పరిపక్వతకు రావటము అని అర్థం లాటిన్ భాషలో ఓకేనా అడాలసెర అంటే అర్థం ఏంటి పరిపక్వతకు రావటము అని అర్థం ఎక్కడం ఓకేనా రైట్ నెక్స్ట్ ప్యూబర్టీ ప్యూబర్టీ అనేది ప్యూబరిటాస్ అనేటువంటి లాటిన్ భాష నుంచి తీసుకోబడింది ప్యూబరిటాస్ అంటే లాటిన్ భాషలో అర్థమైందో తెలుసా మగాడు కావటం ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అంటాం దీన్ని మగాడు కావటం అని అర్థం వస్తుంది ఓకేనా నెక్స్ట్ అసెస్మెంట్ అనేటువంటి ఆంగ్ల పదం అసైడర్ అనే లాటిన్ భాష నుంచి తీసుకోబడింది అసైడర్ అంటే ఏందో తెలుసా పక్కనే ఉండు అని అర్థం ఇక్కడ ఉండు అని అర్థం అసైదర్ అంటే లాస్ట్ నెక్స్ట్ మరాలిటీ మొరాలిటీ అంటే మన అందరికీ తెలిసిందే నీతి ఓకేనా అది మోర్స్ అనేటువంటి లాటిన్ భాష నుంచి తీసుకోబడింది మోర్స్ అంటే అర్థమైందో తెలుసా నీతిగా ఉంచు అని అర్థం ఇక్కడ నీతిగా ఉంచు అని అర్థం ఇక్కడ మోర్సంటి ఓకేనా ఇక లాస్ట్గా ఇంట్రోస్పెక్షన్ ఇంట్రోస్పెక్షన్ అంటే ఏమిటి అంతః పరిశీలన లేదా అంతరిక్షణ అని అర్థం ఓకేనా ఇది ఇంట్రో మరియు స్పియర్ అనేటువంటి లాటిన్ భాషా నుంచి తీసుకోబడింది ఇంట్రో అంటే లోపలికి స్పియర్ అంటే చూచుట అంటే ఒక వ్యక్తి తన లోపలికి తాను తొంగి చూసుకొని తన యొక్క మానసిక స్థితిని వర్ణించటమే ఇంట్రోస్పెక్షన్ ఓకేనా ఇవి ఈ పదాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇందాక నేను ఏం టెక్నిక్ అయితే చెప్పి ఆరు పదాలు గుర్తుపెట్టాను దీనికి ఒకటే టెక్నిక్ ఆరు కానివన్నీ ఆ ఇందాక చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి ఆరు పదాలు కానివన్నీ ఇక్కడ లాటిన్ భాషా పదాలే అదొక టెక్నిక్ ఇంకొక అతి ముఖ్యమైన టెక్నిక్ చూస్తున్నా గుర్తుపెట్టుకోండి చూడండి లాటిన్ భాషా పదాలు మూల భాష చూడండి పర్సోన ఎమోవర్ మొవీర్ ఓకేనా అడాలసెరే ప్యూబరిటాస్ అసైడర్ మోర్స్ ఇంట్రో మరియు స్పియర్ మీరు గమనించండి ఇక్కడ నేను ఒక టెక్నిక్ చూడండి పర్సోన రా ఎమోవర్ ర మొవీర్ అడాలసెరే ర ప్యూబరిటాస్ ర అసైడర్ మోర్స్ ర ఇంట్రో గమనించారా ఏం గమనించారు మీరు అంటే లాటిన్ భాష మూల పదాలుగా ఉండే అన్నింటిలో కూడా రా అనే అక్షరం కామన్గా ఉంది కాబట్టి ఈ టెక్నిక్ రేపు గుర్తుపెట్టుకోరేదైనా గుర్తు రాకపోయినా కూడా దీంట్లో రా ఉంది కాబట్టి ఇది లాటిన్ భాషా పదం అనేటువంటి ఒక ఐడియా నీకు వచ్చేసేస్తే బట్టి బట్టకుండానే గుర్తుపెట్టుకునే అవకాశం నీకు ఉంటుంది ఓకేనా ఈ విధంగా చూశారు కదా పర్సోనాలో రా ఎమోవర్లో రా మొవీర్లో రా అడాల రా ప్యూబరిటాస్లో రా అసైడర్లో రా మోర్స్లో రా ఇంట్రోలో రా అన్ని రా లాటిన్ భాషా పదాలు ఓకేనా ఆ రా ఉంటే యా రా లా నెక్స్ట్ అక్షరం ఏంది లా లాటిన్ ఓకేనా రా ఉండవన్నీ కూడా యా రా లా ఫర్ లాటిన్ అని గుర్తుపెట్టుకోండి ఇవి కాబట్టి ఇందాక చెప్పిన టెక్నిక్ని ఈ టెక్నిక్ని మొత్తం ఉపయోగించుకొని ఆ ఆరు పదాలు ఈ ఎనిమిది పదాలు మొత్తం పద్నాలుగు పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక పదము మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది మీరు రాసేస్తారు ఓకేనా ష్యూర్గా రాసేస్తారు తర్వాత మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి ఈ ప్రశ్న ఎలా అడుగుతాడు రేపు మొవీర్ అనేది ఏ భాషా పదము ఆంగ్ల భాషా పదమా గ్రీకు భాషా పదమా లాటిన్ భాషా పదమా ఫ్రెంచి భాషా పదమా లేదా ఈ క్రింది వాణిలో లాటిన్ భాషా పదము కానిది అంటాడు ఇక్కడ ఎనిమిదిట్లో ఒక మూడు ఇవిస్తాడు ఇందాక చెప్పిన లిస్టులో నుంచి ఒకటిస్తాడు అలా అయినా అడగచ్చు లేదా మోటివేషన్ అనే పదము ఏ పదము నుంచి తీసుకోబడినది ఎమోవర్ర మొవీరా మోర్సా ఏది కాదా అలా కూడా ఇవ్వచ్చు ఓకేనా ఇలా ఏ కోణములైనా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుందమ్మా జాగ్రత్తగా అర్థం చేసుకొని తప్పు లేకుండా ఒక స్క్రీన్షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి మీరు ఎప్పుడు తప్పు పెట్టరు ఎందుకంటే మీరు నా స్టూడెంట్స్ కాబట్టి ఓకేనా రైట్ సో ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మన ఛానల్ని పరిచయం చేయండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్లాసులో భాషా వికాసము భాషా వికాసములో దశలు అలానే చోమ్స్కి భాషా వికాస సిద్ధాంతం దాన్ని మీకు చెప్పబోతున్నాం ఎందుకంటే దీని గురించి నాలుగే నాలుగు వాక్యాలు ఉంది మీ టెక్స్ట్ బుక్లో కానీ మొన్న పదహారు పేపర్లో కూడా దీని మీద ప్రశ్న అడిగి ఉండాడు సో దాన్ని మీకు చాలా అద్భుతంగా వివరిస్తాను ఓకే రైట్ థ్యాంక్ యూ